నేను కూడా ఫస్ట్ చాలా టెన్షన్ పడుతూ ఉన్నానండి, ఎలా ఉంటుందో. ఆ కమిటీ నుంచి కొంతమంది, ఈ ప్యానల్ నుంచి కొంతమంది, అట్లా అందరం కలిసి వెళ్ళాము. ఎవరి మనసులో వాళ్ళకి వేరే వేరే థాట్స్ ఉన్నాయి. అప్పుడు ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా జరిగిపోతుందేమో అనే దీంట్లోనే వెళ్ళామండి. కానీ ఈరోజు మా ఐక్యమత్యత చూసి మాకే చాలా ఆశ్చర్యం అనిపించేలాగా వచ్చిన మెంబర్స్ అందరూ కూడా చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, మమ్మల్ని బ్లెస్ చేశారు మంచి మంచి కార్యక్రమాలతో. నరేష్ గారు ఆధ్వర్యంలో మేమందరం ముందుకు వెళ్తున్నాము, మా అమ్మాని ముందుకు తీసుకెళ్తామండి. నేను ఒక 3-4 టర్మ్స్ నుంచి ఫైట్ చేస్తున్నాను. మా అసోసియేషన్కి ఈసారైనా సరే మన బిల్డింగ్ కట్టుకుని మన పేర్లు చిరస్థాయిగా ఉండేటట్టు ఆ బోర్డులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరేష్ గారు. తప్పకుండా ల్యాండ్ తెచ్చుకుందాం సార్. ముందు మన ఇద్దరు సీఎంకి ముందు వెళ్ళి వాళ్ళకి విష్ చేసి ఒక బోకే ఇచ్చొద్దాం సార్. నెక్స్ట్ ఇది అయిపోగానే నా కోరిక అదొకటి, బిల్డింగ్ ఒకటి నా కోరిక. తర్వాత లేడీస్ తరఫున ఎంత ఎమోషన్ అయ్యో మీరు అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇది చూస్తున్న మా డైరెక్టర్లు, మా రైటర్లు, మా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళకి ఫుడ్ పెట్టండి, తర్వాత బయట నుంచి తీసుకురండి. ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈరోజు మీటింగ్లో ఎంతమంది ఆడవాళ్ళు ఏడ్చారో ప్లీజ్ డైరెక్టర్స్, ప్లీజ్ మీ అందరికీ కాళ్ళకి దండం పెట్టమన్నా పెడతాను కానీ చాలామంది బాధపడుతున్నారు. ప్లీజ్ ఇంత మొండి దాన్ని ఇంత గట్టిగా మాట్లాడే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయంటే ఆ ఆడవాళ్ళు వేషాల కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ ఆకలి బాధని ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. నేనే కాదు, నాతో పాటు ఒక 100 మంది, 800 మెంబర్స్లో ఒక 100-150 మంది మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అన్నం పెట్టి బట్టలు ఇవ్వలేరా సార్ మీరు? ప్లీజ్ రైటర్స్, డైరెక్టర్స్, ముందు మన తెలుగు ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేయండి, ప్రతి క్యారెక్టర్కి, చిన్న పెద్ద అని కాదు. సో అన్నిటికి తెలుగు యాక్ట్రెస్ని, అంటే పాప మగాళ్ళకి కష్టాలు లేవని చెప్పకండి, కాకపోతే వాళ్ళకే కష్టాలు ఉన్నాయి. కానీ ఆడవాళ్ళు 100 మంది ఉన్నారు సార్, వాళ్ళకి అన్నం పెట్టలేరా డైరెక్టర్స్, వాళ్ళకి అన్నం పెట్టలేరా ప్రొడ్యూసర్స్? మన తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు ఎంతమంది ఆడవాళ్ళు ఏడ్చారంటే జనరల్ బాడీలో, ప్లీజ్ మీ అందరి దాకా నా వాయిస్ వెళ్ళాలి. మీరందరు మీలో ఒక 10 మంది మాకు వేషాలు ఇచ్చినా కూడా మేమందరం హ్యాపీగా ఉంటాం సార్. ప్లీజ్ చిన్న పెద్ద ఆర్టిస్ట్ అని కాదు, అందరు ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళు. వేరేలాగా ఆలోచించొద్దు, మన అక్క చెల్లెల్ని వేరే చోట మనం చూడొద్దు, మీడియాలో వేరే టైటిల్స్లో మమ్మల్ని వేయొద్దు. అది వేయకూడదంటే మా అన్నలు, మా పెద్దనాన్నలు, మా అక్కలు అందరూ మీరే, మీరే మమ్మల్ని చూసుకోవాలి. ఫస్ట్ ఇల్లు చక్కదిద్దండి ప్లీజ్. మీ అందరికీ కాళ్ళంటే కాళ్ళకి దండం పెట్టి మరీ అడుగుతున్నాను, ప్లీజ్ 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 హెల్ప్ మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు అందరికీ, వాళ్ళు వీళ్ళని కాదు సార్, అందరికీ దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.